Hello guys welcome to our channel power of movie lover and this is Venki యూత్ స్టార్ నితిన్ నెక్స్ట్ ఆర్డినరీ మ్యాన్ ఫిల్మ్ నేను థియేటర్ గా రిలీజ్ అయింది సినిమాపై ఎవరు ఎలా ఉన్నా నితిన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా తన మూవీని ప్రమోట్ చేసుకున్నాడు తన ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునే సినిమా అవుతుందని కూడా చెప్పాడు బట్ ఈ మూవీ ప్రీమియర్స్ నుంచి నైట్ టాక్ ని తెచ్చుకోవడంతో ఉన్న ఎంటర్టైన్మెంట్ ని కూడా లైట్ తీసుకుని థియేటర్స్ కి వెళ్ళట్లేదు ఆడియన్స్ దాంతో నితిన్ కెరీర్ లోనే రీసెంట్ టైంలో వర్స్ట్ ఓపెనింగ్స్ ఎందుకున్న మూవీగా బ్యాడ్ రికార్డ్ తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్ ఏ ఏరియాలో ఓపెనింగ్స్ ఎలా ఉన్నా నితిన్ కి స్ట్రాంగ్ జోన్ అయిన నైజాం లో కూడా మూవీ దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు ఆన్మలో పక్క దుమ్ములేపుతుండడం పోటీలో నాని ఆయన చూడాకి తెచ్చుకోవడం కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్ సో లేట్ చేయకుండా ఈ మూవీ డే వన్ ఎంత కలెక్ట్ చేసిందో ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో హిట్ అయ్యే ఛాన్స్ లో ఏమేరకున్నాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి ఈ వీకెండ్ రిలీజ్ అయిన రెండు సినిమాల రివ్యూస్ ని మన ఛానల్ లో అప్లోడ్ చేశాం మిస్ అయిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి వీడియోలోకి వెళ్ళిన ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని లైక్ చేసి మన ఇన్స్టా ని ఫాలో మాత్రం మర్చిపోద్దు ముందుగా నైజాం విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి పెద్దగా జోరు చూపెట్టలేకపోయినా ఈ ఫిల్మ్ డే వన్ కేవలం అంటే కేవలం అరవై లక్షల మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిసపాయింట్ చేసింది నైజం లో బిజినెస్ ఏడున్నర కోట్లకి జరగడంతో ఈ మూవీ ఇక్కడ హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది ఈ రోజు బుకింగ్స్ ఇంకా దారుణంగా ఉండడంతో గ్రోత్ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక స్వీడన్ లో కేవలం ఇరవై ఒక్క లక్షల షేర్ తో చాలా పూర్ గా పర్ఫామ్ చేసింది ఈ ఫిల్మ్ ఇది డే డేవన్ కంటే కూడా చాలా తక్కువ సీడెన్ లో బిజినెస్ మూడు కోట్లు కావడంతో ఇక్కడ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఈ మూవీ లాంగ్ రన్ లో మరో రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది ఇక ఆంధ్ర మొత్తం మీద డెబ్బై లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ నితిన్ రీసెంట్ మూవీస్ అన్నిటికంటే కూడా చాలా బ్యాడ్ గా పర్ఫామ్ చేసింది ఆంధ్రలో బిజినెస్ కోట్లు కావడంతో ఈ మూవీ ఆంధ్రలో బ్రేక్ అవ్వాలంటే లాంగ్ రన్ లో మరో ఎనిమిది పాయింట్ మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది అలా ఈ మూవీ డే వన్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ ఒకటి పాయింట్ ఐదు కోట్లకి చేరుకోగా గ్రాస్ రెండు పాయింట్ ఎనిమిది కోట్లు దాటింది తెలుగు స్టేట్స్ లో బిజినెస్ పంతొమ్మిదిన్నర కోట్లు కావడంతో ఇక్కడ బ్రేక్ అవ్వాలంటే ఈ మూవీ లాంగ్ రన్ లో మరో పద్దెనిమిది కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది చాలా పెద్ద టార్గెట్ ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఒకటి పాయింట్ ఏడు కోట్ల బిజినెస్ కి గాను డే వన్ ఇరవై లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా చాలా పూర్గా ఓపెన్ అవగా ఓవర్సీస్ లో ఇరవై ఐదు లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా అండర్ పర్ఫామ్ చేసింది ఓవర్సీస్ లో మూడు కోట్ల వరకు బిజినెస్ జరగగా బ్రేక్విన్ కోసం మరో రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది అలా ఎక్స్ట్రానరీ మ్యాన్ మూవీ డే వన్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ రెండు కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ మూడు పాయింట్ ఎనిమిది కోట్లు దాటింది ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా జరిగిన బిజినెస్ ఇరవై నాలుగు కోట్లు కావడంతో ఇరవై ఐదు కోట్ల బ్రేక్విన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో ఇరవై మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగ తప్పదు ఈ రోజు డ్రాప్స్ గట్టిగా ఉండే ఛాన్స్ ఉండడంతో సండే మూవీ చూపెట్టకపోతే మాత్రం నితిన్ కెరీర్ లో మరో డిజాస్టర్ పడ్డం ఖాయం ఓపక్క లో యానిమల్ ఫిల్మ్ ఆంధ్ర అండ్ ఓవర్సీస్ లో ఆయన దుమ్ములైపుతుండడం ఈ మూవీకి వన్ ఆఫ్ ది మైనస్ అని చెప్పొచ్చు చూడాలి మరి ఈ మూవీ ఎంతవరకు పర్ఫామ్ చేస్తుందో సో గా వీడియో ఇది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ డే వన్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఈ మూవీ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీలో యూ